మన అనుభవాలు మన ఆలోచన విధానానికి రూపాన్ని కల్పిస్తాయి. మరియు మన ఆలోచన విధానపు పరిధి మనం ఊహించుకోవడానికి వీలు కలిగిస్తుంది. అయితే దీని పరిధి వ్యక్తి కలిగి ఉన్న అనుభవానికి నిష్పత్తిలో ఉంటుంది. ఒక వరిని పండించే రైతుకు రసం పీల్చే పురుగులను ఎక్కువ సమయం నియంత్రిస్తూ తెల్ల కంకుల నుండి సంరక్షణ గురించి అడిగితే వారి సమాధానం లేదు అని వస్తుంది. అతని ఒత్తిడి ఇక్కడితో ముగియలేదు. నియంత్రించడానికి ఎంతో క్లిష్టమైన సుడిదోమ అతని ఒత్తిడిని మరింత జఠిలం చేకూరుస్తూ అతని ఆశలని నీరు కారుస్తుంది. ఈ ప్రమాదకరమైన సమస్య నానాటికి పెరుగుతూ ఉంది. ఇది అతని నైతిక స్థితిని, ప్రేరణను బలహీనపరుస్తుంది. ఒక వరి రైతుకు సుడిదోమ, తెల్లకంకుల సమస్యను నివారించుటకు మార్గము ఊహకి అందనిదిగా ఉన్నది. వరి పండించే రైతుల అనుభవాన్ని తిరిగిరాస్తూ ప్రపంచంలో ప్రప్రథమంగా యూపీఎల్ ఉత్పాదన రైతును విజయ పథంలో నిలబెట్టగలదు. వరిలో ముఖ్యమైన చీడలని, నియంత్రణను ఎప్పటికప్పుడు పై స్థాయికి తీసుకువెళ్ళు రైతుల నమ్మకాన్ని బలపరుస్తూ రైతులు ఎదగడానికి మరియు దేశ జెండా ఉన్నత శిఖరాలను చేరుస్తూ మీ ముందుకు యూపీఎల్ ఇమాజిన్ అనే అధునాతన ఉత్పాదనను తీసుకువస్తుంది. దీనివలన రైతులు అత్యుత్తమ స్థాయికి ఎదగగలరు మరియు జీవితంలో చక్కటి అవకాశాలని అందిపుచ్చుకోగలరు. ఇమాజిన్ వరి పంటను సుడిదోమ బారి నుండి సమర్థవంతంగా, సుదీర్ఘంగా నియంత్రిస్తుంది. దీనివలన రైతు స్ప్రే అనగా పిచికారీల సంఖ్య తగ్గించుకోవడంలో సహాయపడుతుంది. ఇమాజిన్ పిచికారీ చేసిన వెంటనే తన చర్యను వరి పంటపై చూపుతుంది. మరియు ఇమాజిన్ ఏ దశలో ఉన్న సుడిదోమను అయినా నియంత్రిస్తుంది. ఇమాజిన్ తెల్లకంకులను కలిగించే కారకాలైన ఇతర కీటకాలను సమర్థవంతంగా అరికడుతుంది. ఇమాజిన్ సురక్షితమైన రసాయన పదార్థాలను కలిగి ఉండడం వలన పిచికారీ చేయు వారికి ఎటువంటి హాని ఉండదు, మిత్ర కీటకాలకు మేలు చేస్తుంది. ఇమాజిన్ ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా స్థిరంగా పనిచేస్తుంది. వేరు మరియు ఆకులు అంతటా విస్తరిస్తుంది. నీటిలో కొట్టుకుపోకుండా, వ్యర్థం కాకుండా ఉంటుంది. ఈ వినూత్న పంట సంరక్షణ విధానంతో రైతులు తమ పరిస్థితిని మెరుగుపరుచుకోగలరు. తాము కోరుకున్న పుష్కలమైన దిగుబడిని తమ సొంతం చేసుకోగలరు.